గౌరవ మంత్రి వారిలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మొన్న విశాఖ ఉప్పు ఆంధ్రుల హక్కుల హక్కు భారతదేశ పౌరుడిగా ఆయన ఎక్కడన్నా మాట్లాడొచ్చు ఆయన మేధావి ఆయనను పట్టుకొని ఆ మాట అన్నందుకు నిజామాబాద్ ఉచ్చ లఫంగా ఎంపీ అయినటువంటి కుండు అరవింద్ జోకర్ బ్రోకర్ ఫేకర్ 420 చీటర్ రైతులను మోసం చేసిన ఏకైక ఎంపీ దేశంలో ఎవరున్నారంటే నిజామాబాద్ కుండు అరవింద్ ఉచ్చ లఫంగా బట్టేబాజు మాటలు బీజేపీ అంటే మొన్నటి వరకు బడా చుటా పార్టీ ఉండే నిన్న దాకా బడా జోకర్ పార్టీగా మరి ఇద్దరు జోకర్లు బండి సంజయ్ కుండు అరవింద్ ఇద్దరు మాట్లాడుతారు ఇయాల జోకర్లు కొద్దిగా మెంటల్ గా మాట్లాడితే వాళ్ళు మెంటల్ నాయకులుగా ఇయాల ముద్రపడ్డది నేను మోడీ గారికి అమిత్ షా గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఆయన మాట్లాడే మాటలు ఒక మేధావిని పట్టుకొని ఈ రాష్ట్రాన్ని దేశంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి చేస్తున్నటువంటి మంత్రి వర్యులు కేటీఆర్ గారిని పట్టుకొని మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని పట్టుకొని బేకూఫ్ అన్నాడు ఈ మాటలు వెంటనే విక్రయేసుకో బిడ్డ నీకు వార్నింగ్ ఇస్తున్నాయల్లా ఈ అసెంబ్లీ ముందటి నుంచి నేనేమంటున్నా అంటే నువ్వు ఒక్కటి మాట్లాడితే మేము 1000 మాట్లాడతాం ఈ సంఖ్య ఎంత అసెంబ్లీలో మీరు ఇద్దరు మేము 103 మంది ఉన్నాం నువ్వు ఇటుకతో కొడితే మేము పత్తర్తో కొడతాం మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా క్రమశిక్షణ నేర్పిండు సంస్కృతి నేర్పిండు ఈ లుచ్చలఫంగ మాటలు దొంగ మాటలు బట్టెబాజు మాటలు లయర్స్ మాటలు ఫేక్ 420 ఈ దేశంలో రైతులను ఒక బాండ్ పేపర్ మీద రాసిచ్చి మాట తప్పిన ఎంపీ ఎవడన్నాడంటే ఈ లుచ్చ లఫంగ ఎంపీ నిజామాబాద్ ఎంపీ అరవింద్ అలా తండ్రిని కూడా సంస్కారం తెలియదు ఆయనకు తండ్రితో ఎట్లుండాలో నిన్న ఫ్లైట్ లో పోతుండే అలా తండ్రితోని సెల్ఫీ దిగి నా సహచర ఎంపీ అంటుడు బిడ్డ తండ్రిని కూడా తండ్రి అనలేని సంస్కృతి హీనుడివి నువ్వు నువ్వు ఇవాళ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి మాట్లాడుతున్నావు ఇది పూర్తిగా తప్పు నీ ఒక్క మాట మాట్లాడితే మాకు మాట్లాడచ్చు మేము తెలంగాణ పుట్టిన వాళ్ళం తెలంగాణ రోషం ఉన్నది నువ్వు జోకర్ లెక్క బ్రోకర్ లెక్క మాట్లాడదు నిన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడతాడు ఆయన విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అన్నాడు తప్పేమును నా హైదరాబాద్ నిన్నటి వరకు రైల్వే నమ్ముతూ ఉన్నారు బిఎస్ఎన్ఎల్ నమ్ముతూ ఉన్నారు ఉన్న సంస్థలను నమ్ముకుంటూ వచ్చి నిన్న విశాఖ నమ్ముతున్నారు రేపు బిహెచ్ఎల్తో పాటు సింగరేణి కూడా అమ్ముతాను ప్రయత్నం చేస్తారు ఇయ్యలాంటి పేపర్లా స్వయంగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నమ్మేస్తాను బీజేపీ పార్టీ సెల్లర్స్ పార్టీ అయిపోయింది ఏం చేస్తారా అంటే ఏం లేదు ఉన్న అమ్ముకొని తిట్టము మొత్తం ఏడాడ ఏమేమి ఉన్నాయి నిధులు గనులు ఏమున్నాయి అమ్మేస్తాం నిధులు ఏమున్నాయి అమ్మేస్తాం ఎయిర్పోర్ట్లు అమ్మేస్తాం హోటల్ అమ్మేస్తాం అంటూ నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ బాబు నువ్వు ఇద్దరు అక్కడ ఢిల్లీ పోయి కదా ఎక్కడ మాట్లాడండి ప్రభుత్వ ఆస్తులు అమ్మకండాయా బ్రహ్మాండంగా దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం ప్రభుత్వ సంస్థలు అమ్మేస్తే నిరుద్యోగం ఏర్పడితే మళ్ళా ప్రభుత్వ సంస్థలు అమ్ముతా అంటారు నిరుద్యోగం గురించి తెలంగాణలో నేనేమంటున్నా అంటే ఈ లుచ్చ లఫంగా అరవింద్ గారికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తాను ఒక్కటే వార్నింగ్ ఇస్తున్నాను విజ్ఞప్తి గారు విజ్ఞప్తి వాళ్ళు లేవు డిక్షనరీలో నువ్వు మర్యాదగా ఉండు మేము పని చేయకపోతే విమర్శించు మేము చెప్పిన హామీలు నెరవేర్చకపోతే నిలది ప్రజల్లోకి వెళ్ళి కానీ ఇలా ప్రజల్లో వచ్చే దమ్ము ధైర్యం లేదు నీకు ఇలా నిజామాబాద్ ప్రజలు ఒక్క 2 నెలలు లాగు నిజామాబాద్ రైతుల మధ్య తిరుగుదువును నువ్వు ఇట్లనే మాట్లాడితే చెప్తా ఉన్నా బిడ్డ నిన్ను నిజామాబాద్ బోధన్ నుంచి మెట్పెల్లి కొరట దాకా ఉప్పించి ప్రజలు కొడతాను మేము కొట్టాం ప్రజలు కొడతారు మా అధిష్టానం ఒక్కసారి ఆర్డర్ ఇస్తే నీ బద్దలు భాషీగలైతే ఏం మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి అని ఇప్పటిదాకా కేసీఆర్ కుటుంబాన్ని తిట్టినోడు ఎవ్వడు మిగిలలే మీ అందరు మా మీడియా మిత్రులకు తెలుసు ఎవడెవడు ఎన్ని మాట్లాడో అన్ని పాపాలు తగిలి వారు తెలంగాణ రాష్ట్రం కోసం జన్మించినటువంటి కుటుంబం తెలంగాణ నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్రానికి కర్త కర్మ క్రియ వాళ్ళ కుటుంబం ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతారు వాళ్ళ నాయన తేజీ ఉంది మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది ఆయనను పట్టుకొని ఈయన కరప్షన్ గురించి మాట్లాడతారు ఇంకోటి మాట్లాడతారు అసలు పుట్టిందే కరప్షన్ పార్టీల ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ కాంగ్రెస్ పార్టీ మీ అయ్యా కరప్షన్ చేస్తే పుట్టినవు నువ్వు తర్వాత మీ అయ్యా బీసీసీ ప్రెసిడెంట్ 2 సార్లు ఉన్నప్పుడు 2004 మా మీడియా మిత్రులకు నేను చెప్తున్నా నేను చెప్పిన తప్పైతే చూడండి 2004లో జలీల్ ఖాన్ ఒక వీడియో రిలీజ్ చేసి వీడి టికెట్లు ఇచ్చుడు వీడి పోయి బ్యాగులు చదువుకొని వచ్చుడు అది నీ హిస్టరీ నీ రక్తం కరప్షన్ నువ్వు ఉన్న ఇల్లు కరప్షన్ నువ్వు తిరుగుతున్న కారు కరప్షన్ ఇవాళ మీ ఇంట్లోకి బియ్యం వస్తున్నాయి కదా అది కూడా టీఆర్ఎస్ పార్టీ పెట్టిన భిక్ష మీ నాన్నకు రాజ్యసభ ఇస్తే
నెలక నాలుగు ఎంతో జీతం అంతే ఆ జీతంతో బియ్యం పప్పు కొనుక్కొని తింటున్నావు బిడ్డ తిన్నింటి వాసాలు లెక్క పెడతావా ఇలా మా పార్టీ మేము మీ నాన్నకు రాజ్యసభ ఇచ్చినాం బేకూఫ్ అంటావు నువ్వు బేకూఫ్ నువ్వు లుచ్చావు నువ్వు లఫంగా నువ్వు బ్రోకర్ జోకర్ ఫేకర్ యుర్ ఫోర్ 420 చీటర్ ఎంపీ ఈ దేశంలో ఎవడన్నా ఒక చీటర్ ఎంపీ ఉన్నాడంటే వాడు అరవింద్ నన్ను మొన్న ఆర్మూర్లో వచ్చి కూడా మాట్లాడతాడు ఏం మాట్లాడుతున్నావు వానికి మాటకు మత్తు లేదు రేఖకు గతి లేదు అట్లా అట్లాంటి అట్లాంటి వ్యక్తులు వీడు సంస్కృతి గురించి మాట్లాడతాడు కన్న తండ్రిని సహచర ఎంపీ అని సెల్ఫీ పెడతాడు ఆ సంస్కృతి హీనమైన పార్టీ ఇలా ఆ పార్టీలో ఉన్నాడు కేవలం మత విద్వేషాన్ని రెచ్చగొట్టి లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా లయర్స్ పార్టీ బీజేపీ పార్టీ కాబట్టి నేను అమిత్ షా గారికి మోడీ గారికి మళ్ళా విజ్ఞప్తి చేస్తున్నా నేషనల్ మీడియా గ్రూప్ పెట్టండి ఈయనని ఏదన్నా ఎర్రగడ్డల మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయండి ఒకవేళ ఈ రెండు మూడు నెలలు ఈ రెండేళ్ళు జాయిన్ చేయకుండా ఇద్దరు జోకర్లను ఇట్లా దింపిరనుకో బండి సంజయ్ని గుండరవిందును బీజేపీ మెంటల్ పార్టీ అయిపోతుంది బడా జూటా పార్టీ బడా జోకర్ పార్టీ లయర్స్ పార్టీ తర్వాత లాస్ట్కు మెంటల్ పార్టీ అవుతుంది కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈయనని ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేయండి రుచ్చా లఫంగా నువ్వు లఫంగా మాటలు మాట్లాడుతావు లయర్స్ మాటలు మాట్లాడుతావు మాకు తిట్లు రావా బిడ్డ ఇటుకెత్తని కొడితే రాయితో కొడతాం నేను మీ సంఖ్య ఎంత మీ బలం ఎంత మీరెంత మీ సర్పంచులు ఎంత మీ ఎంపీడీసీలు ఎంత మీ కార్పొరేటర్లు ఎంత మీ మున్సిపల్ కౌన్సిలర్లు ఎంత మీ సంఖ్య ఎంత అసెంబ్లీలో ఏకలింగంలో బోడలింగం లాగా మొన్న దాకా ఒక్కోటి ఏకలింగం ఉండే ఇది కొత్తగా బోడలింగం వచ్చింది బోడలింగం వచ్చి వీళ్ళ సంఖ్య ఇద్దరు మేము 103 ఉన్నాం మరి ఇద్దరు ఉన్న వాళ్ళు మీరు మీ బలం చూపిస్తుంటే 103 మంది ఒక్కసారి తూ అంటే కానీ ఉమ్ములో కొట్టుకోపోతారు గాళ్ళ ఊంతే గాళ్ళ కొట్టుకోపోతారు మాటలు మర్యాదగా మాట్లాడండి మేమేమన్నా చేయాల్సినవి ఉంటే మా మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు మేము చేయకపోతే మేము ఏదైనా పనులు చేయకపోతే దాన్ని నిలదీయండి విమర్శించండి వ్యతిరేకించండి ఇంకా ధర్నాలు చేసుకోండి రస్తారోకం చేయండి కానీ ఇదేం పద్ధతి అంటే ఒక లిమిట్స్ దాటి నీ ఏజ్ మీ నాన్న తిడతావా ఇట్లా మీ నాన్న ఉన్నాయిగా 65-70 ఏళ్ళు ఉన్నాయిగా మీ నాన్న తిడతావా ఈ విధంగా తిట్టే సంస్కృతి కాబట్టే నువ్వు తిడుతున్నావు ఇట్లా ఇంట్లో నేను చూడలేను కదా కాబట్టి గతంలో కూడా మీడియా మిత్రులు అడిగారు మరి మీ నాన్న ఏంటంటే మా నాన్న వేరు నేను వేరు నాన్న వేరు నేను వేరు ఉంటారు ఇక్కడ ఈయననేమో సహసర రాజ్యసభ సభ్యులు ఎంపీతో నేను ఫోటో దిగుతున్నాను సెల్ఫీ పెట్టుకున్నాను సిగ్గుండాలా నీకు పెట్టుకొని నాన్నను పట్టుకొని నాన్నతో సెల్ఫీ అను నాన్నకు ప్రేమతో సెల్ఫీ అను నాన్ననే పదాన్ని వాడు ఎందుకు నువ్వు నాన్ననే పదాన్ని వాడలేకపోతావు నువ్వు సంస్కృతి హీనుడు అయినావు నువ్వు బేకూఫ్ ఎంపీ అయినావు లుచ్చా ఎంపీ అయినావు లఫంగా ఎంపీ అయినావు ఇది ఇయ్యల్లా కేవలము అంతము కాదు ఆరంభం మాత్రమే బిడ్డ నీ మాటలు ఇట్లనే ఉంటే మా సినిమా కూడా నువ్వు చూస్తావు అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తూ మరి రేపు ఇయ్యాల జరగబోతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలు అభివృద్ధి సంక్షేమాన్ని కంటిన్యూగా కొనసాగుతూ ఉంటే మళ్ళీ సమైక్య రాష్ట్రంలో లేని బడ్జెట్ తెలంగాణ ట్యాగ్ లైన్ మూడే ఉండే నిధులు నీళ్లు నిధులు నియామకాలు నీళ్ళు ఇప్పటికే 1 కోటి ఎకరాలకు ఇచ్చేస్తున్నాం నిధులు ఇవాళ బడ్జెట్లో మీరు చూస్తున్న మీడియా సాక్షిగా లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టినాం సమైక్య రాష్ట్రంలో పెట్టిన బడ్జెట్ను 42% అప్పుడు మన షేరు ఇవాళ మొత్తం వాళ్ళకంటే 3 అంతలు 5 అంతలు 10 అంతలు ఎక్కువ పెట్టి బడ్జెట్ ఇవాళ ప్రజల కోసం ప్రతినిత్యం పరితపిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన పుట్టిందే తెలంగాణ రాష్ట్రం స్థాపించడానికి నిర్మాణం చేసిన ఈ తెలంగాణ రాష్ట్రానికి కర్త కర్మ క్రియ కేసీఆర్ మరి దేశానికి స్వాతంత్రం తెచ్చింది మన గాంధీజీ గారు అయితే ఇవాళ మన రాష్ట్రానికి స్వాతంత్రం తెచ్చింది మన తెలంగాణ గాంధీ కేసీఆర్ వాళ్ళు బీజేపీ వాళ్ళు గాడ్సేను ప్రేమించే పూజించే సంస్కారం ఇక్కడ కూడా మరి కేసీఆర్ గారు వ్యతిరేకులను కూడా పూజించే సంస్కారం వారికి ఉంది ఇది కొత్త కాదు అలా కొనసాగుతూ ఉంది మాటలు మంచిగా మాట్లాడు బిడ్డ లేకపోతే నాలుగే కోసేస్తాం డైరెక్ట్గా అని చెప్పి సందర్భం తెలియజేస్తాం.